ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ దేశంలో జరిగేటువంటి రాజకీయాలు అంటే దట్ కాంగ్రెస్ యూపీఏ 1 2 అయి ఉండొచ్చు, లేదంటే ఎన్డీఏ 1 2 అయి ఉండొచ్చు. సో అంతకు ముందు లెఫ్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పాలన అయి ఉండొచ్చు, ఇట్లా అన్ని రకాలైనటువంటి పాలనలు ఏంటి అన్నది ప్రజలు చూశారు. వచ్చినటువంటి దాంట్లో ఆ లీడర్షిప్ లో ఉన్నటువంటి అంటే కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి దానిని తిరిగి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్న దాంట్లో ఇవాళ కేజ్రీవాల్ గారి యొక్క మోడల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పేరును ఉన్నటువంటిది సార్థకత చేసుకున్న దాంట్లో నిలబెట్టుకుందన్నది మీరే ఇందాక చెప్పారు. ఇవాళ ఢిల్లీ అంటే ఈ పార్టీ ఆవిర్భవించి జస్ట్ ఒక 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఢిల్లీ అయిపోయింది, ఢిల్లీ మోడల్ తో ఇవాళ పంజాబ్ వచ్చింది, రేపు హిమాచల్ ప్రదేశ్ ఉంది, నెక్స్ట్ గుజరాత్ ఉంది, తర్వాత తెలంగాణ ఉంది. అంటే వన్ బై వన్ గ్రాడ్యువల్లీ దాని అభిమానము ఆదరణ పెరుగుతుంది అని అంటే మిగతా పార్టీ లాగా ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయల ఆస్తులు లేవు, కోట్ల రూపాయల డబ్బులు లేవు, కానీ కోట్ల ప్రజల యొక్క అభిమానం ఉంది కాబట్టి అందరూ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఏక్మోక కేజ్రీవాల్ అనే విధంగా జనాల్లో వెళ్ళిపోయింది కాబట్టి సింపుల్ గా సాదా సీదాగా ప్రజలకు ఏ విధంగా దగ్గరుండాలనే దాంట్లోనే పవర్ ని ప్రజలకే ఇవ్వాలని చెప్పినటువంటి దానిని అది హెల్త్ ఎడ్యుకేషన్ మోడల్లో ఇవాళ ఒక విప్లవాన్ని సృష్టించింది అన్నది వాస్తవం. సో గత ప్రభుత్వాలు చేసినాయి, చేయలేదు అనట్లే, బట్ కానీ చిత్తశుద్ధితో జెన్యున్ గా ఇవ్వాల్సినటువంటి ప్రైమరీగా కావలసినటువంటి ఆ నీడ్ ని ఫుల్ఫిల్ చేయకపోవడంలో ఇవన్నీ వెనుకబడిపోయినాయి కాబట్టి, చేయలేకపోయినాయి కాబట్టి. అంటే అక్కడ అవినీతికి స్థానం ఉండింది కాబట్టి వాళ్ళు వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేకపోయినారు. బట్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనే సిస్టమ్ లో తను సామాన్య ప్రజలకి అప్పచెప్పాడు కాబట్టి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మీరు ఆఫ్ టోర్నమెంట్ లో ఎవరైనా కాంట్రాక్ట్ వర్క్ చేస్తే ఆ కాంట్రాక్టర్ చేసినటువంటి పనికి బిల్లు అక్కడ సిగ్నేచర్ చేయాల్సింది, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు వర్క్ వస్తే చుట్టూన్నటువంటి ప్రజలు దాన్ని ఆమోదించాలి. ఆ ప్రజలు ఆమోదించినప్పుడు మాత్రమే, వాళ్ళ సంతకం పెట్టినప్పుడు మాత్రమే అతనికి బిల్ వస్తుంది కాంట్రాక్టర్ కి. ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంట్రాక్టర్ది. సో అంటే ప్రజలనే కేంద్రంగా, ప్రజాక్షేత్రంలో ప్రజలనే కేంద్రంగా చేసి పాలన కొనసాగిస్తూ నువ్వు రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, డబ్బు వాళ్ళది, నేను చేస్తున్నాను అంటే నేను కేవలం ఇక్కడ ఒక వయా మీడియేటర్ గానే నేను పనిచేస్తున్నాను తప్ప అసలు సిసలైనటువంటి ఇవాళ అధికారం ఉన్నటువంటిది ఓటు ఇచ్చినటువంటి అధికారం తనదే, ట్యాక్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చినటువంటి అధికారం కూడా తనదే అని ప్రజల నిక్షేత్రంగా ప్రజాకేంద్రకంగా పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి, ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి అందరు కావాలని కోరుకున్నారు. అందుకనే ఈ రోజు వరకు కూడా ఆప్ ఏ పార్టీతో కూడా పొత్తులోకి వెళ్ళలేదు. స్టార్టింగ్ లో కాంగ్రెస్ తో వెళ్ళింది, దెన్ అగైన్ మళ్ళీ వెనక్కి తీసుకొని ఫ్రెష్ గవర్నెన్స్ కావాలి అన్న దానికోసం ఎన్నికలకు వెళ్ళారు. అది మీకు తెలిసినటువంటి విషయమే. అంటే ఒక క్లీన్ ఇమేజ్ తోనే ఉన్నటువంటి పార్టీ ఆల్టర్నేట్ గా ఇవాళ ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల్లోకి ఒక పొలిటికల్ పార్టీ చెప్పకన్నా కూడా ఒక పొలిటికల్ రిఫార్మర్ గా ఇవాళ కేజ్రీవాల్ గారు ముందుకు రాబోతున్నారు అన్నది వాస్తవం. సో ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ హెల్త్ కావాలని కోరుకుంటారు, ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారు, ఇవాళ ఫ్రీ కరెంటు కావాలని కోరుకుంటారు, వాటర్ కావాలని కోరుకుంటారు, ఒక ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఫ్రీగా, అంటే ఫ్రీ మీన్స్ నేను నా ఇంట్లో ఇస్తున్నటువంటిది కాదు, మీ ట్యాక్స్ పైసలే మీకు ఇస్తున్నానని చెప్పడం ఇక్కడ. సో ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ప్రజల ఎమ్మెల్యేకి అయిండొచ్చు, ఎంపీకి అయిండొచ్చు, మంత్రులకు అయిండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళు వెల్ సెటిల్డ్, అలాంటి వాళ్ళకి ఇవన్నీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. కానీ మరి ఈ సామాన్య ప్రజలకి, పేదవాడికి ఫ్రీగా ఇస్తే తప్పేంటి అని కేజ్రీవాల్ గారు గతంలో ఒక మీడియా అడిగినప్పుడు తను చెప్పినటువంటి దానికి 100% ఇది ఎవరైనా కూడా ఫీల్ అవుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము పాదయాత్ర మొదలు పెట్టినాం, ముషిరాబాద్ నుంచి నన్ను స్టార్ట్ చేశాను, 2 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. నిన్న హనుమాన్ జయంతి ఉండడంతో నిన్న ఒక రోజు బ్రేక్ తీసుకున్నాం, అగైన్ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదరణ అన్నది, అది మనకి ఆల్టర్నేట్ పాలిటిక్స్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఉన్నదానికి ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. సో ఇవాళ ఆప్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గ్రాడ్యువల్లీ తను పెరగాలనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా అది ప్రత్యామ్నాయం అవుతుందని ఎవరినైనా కామన్ మ్యాన్ ఎవరినైనా కూడా చెప్తారు. సో ఇవాళ అంటే ఇవాళ ఒక ఫ్రంట్ యాంగిల్ లో అన్నది దట్ ఇస్ లేటర్, బట్ కానీ ఆప్ ఎప్పుడు కూడా తనకు తానే ఇండివిజువల్ గా ఎదగాలని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక క్లీన్ ఇమేజ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడంలో తను సక్సెస్ అయ్యింది, ఇంకా ముందు అవుతుంది అని కూడా
మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక కూడా మనం ఇంకా కామన్ మినిమం నీడ్స్ విషయంలో ఇంకా వెనకబడే ఉన్నాము. అవును ఈవెన్ కొన్ని మారుమూల ప్రాంతాల్లో మనకు ఇంకా పవర్ లేకపోవడము, ట్రాన్స్పోర్ట్ లేకపోవడము, రోడ్లు లేకపోవడం, ఇది ఇంకా బాధాకరమైన విషయంగానే మిగిలింది. అంటే ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధించగలుగుతాం. సో ఓకే ఆ చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది? లీడర్ యొక్క విజన్ అన్నది కామన్ మ్యాన్ విజన్ గా ఉన్నప్పుడు మాత్రం అది సాధ్యం అవుతుంది. సో మీ ఇందిరాగాంధీ ఉన్న సమయంలో చేశారు. ఆమె పేదలకు భూములు ఇచ్చింది, పేదలకి రిజర్వేషన్లు ఇచ్చింది, హక్కులు కల్పించింది, తను చేసింది చేసినంత వరకు. కానీ ఆ తర్వాత దాన్ని చాలా మిస్యూజ్ అయ్యాయి, చాలా ఓకే వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే కామన్ మ్యాన్ బతికేటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు పెరగడం అయి ఉండొచ్చు, పెట్రోల్ ధరలు పెరగడం అయి ఉండొచ్చు, ఇవాళ ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం అయి ఉండొచ్చు, ఉన్న ఓకే ఉద్యోగాలు ఊడగొట్టడం అయి ఉండొచ్చు, ప్రైవేట్ సంస్థలు, ఆర్గనైజేషన్లు కొన్ని ఏండ్ల నుంచి నిర్మించినటువంటి వాడిని అమ్మివేయడం అయి ఉండొచ్చు, ఇవంతా కూడా ప్రజలకి నష్టాన్ని కలిగించేవి. సో ఆ ప్రజల బాధని, ఆ పెయిన్ ని ఓకే అనుభవిస్తున్నారు. రైట్ కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రెండు చేసినటువంటి బేరసారీలు వేసుకుని ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కేజ్రీవాల్లే బాగుంటుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓకే కాబట్టి ఇవాళ మీరు ఇవాళ ఆల్టర్నేట్ ఎవరు అన్నదానికి మీ నోట్ నుంచి వచ్చినటువంటి సమాధానం రైట్ కేజ్రీవాల్లే ఆల్టర్నేట్.